నేను సొంత డబ్బా కొట్టుకోవడానికి ఉండలేదు నేను ఈ ఛానల్ ఉపయోగించుకోవట్లేదు ది క్రూరపతిలో కూడా ఇట్లాంటి క్వశ్చన్లు ఉండవు పరమేశ్వరి గారు ఎవరిని పొగడరు నాకు ఏ సంబంధం ఉందో నాకు తెలుసు ఆ వెయిటర్ సుందరామూర్తి గారికి తెలుసు ఆ పరమేశ్వరుడికి తెలుసు డోంట్ కాల్ ఇట్ వీక్నెస్ ఆల్సో ఫస్ట్ షాట్ ఏ సార్ ద 100 ఫీట్ హై కెమెరా అక్కడ ఉంటుంది సార్ అక్కడి నుంచి హీరో వెళుతూ ఉంటాడు నడుస్తూ ఉంటాడు కుక్కడ్డం వస్తుంది నేను కూడా బ్రహ్మానందం సినిమా బ్రహ్మానందం వస్తే కాసేపు మేము నవ్వుకుంటాం మేమే మడిగట్టు కూర్చోలేదు ఇక్కడ తుర్యావస్థలో ఈ సినిమా చూశానంది ఈ తుర్యావస్థ ఏమిటో తెలియలేదు ఇప్పుడు ఎంబీఆర్ గారు అయితే సినిమా చూసి నా జీవితంలో నేను ఇద్దరికే నమస్కారం చేస్తాను పాదాభివందనం ఇండియా గ్లిట్స్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు వాళ్ళకి దాని మీద ఉండేటువంటి విపరీతమైన అభిమానం ప్రేమ మోర్ దాన్ దట్ భక్తి ఆ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు తీస్తున్న వాళ్ళు ఆ సినిమా చేయటం ఒక భాగ్యంగా జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోనంత పుణ్యంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అదే కారణం అంతకంటే ఇంకా కారణం లేదు సంతోషంగానే ఉంటుంది కదా మనకేమి ఫీల్ అయ్యి అవ్వకపోవటానికి దాంట్లో ఏమి ఇది లేదు కదా మంచి విషయమే మంచి న్యూసే కదా అది ఇట్స్ ఎ గుడ్ న్యూస్ సో సంతోషం ఇస్తుంది కదా మంచి పని చేస్తాం అవును మొత్తం అంతా పాటించారు వాళ్ళే చేయించుకున్నారు వాళ్ళే దగ్గరుండి అంతా మొత్తం డైలాగ్ అది కూడా దగ్గరుండి చేయించుకున్నారు మొన్న వెళ్ళినప్పుడు అన్ని చూశాను చాలా అద్భుతంగా లిరిక్ రాశారు మన తెలుగుకి ఏమీ మించిపోకుండానే రాశారు బాగుంది చాలా బాగుంది చాలా ఇట్స్ ఎ వెల్ డన్ డబ్బింగ్ డబ్బింగ్ లాగా ఉండదు మనకి మళ్ళీ ఫ్రెష్గా ఆర్కెస్ట్రా రికార్డ్ చేశారు ఫ్రెష్గా బ్యాక్గ్రౌండ్స్ రికార్డ్ చేశారు అంతా మొత్తం చాలా మంచి ప్రోడక్ట్ తయారు చేశారు ఏమీ చేంజ్ లేదండి అదే గమ్మత్తు అదే వాడు నిన్న మాటలు చెప్పాడనమాట 35 సంవత్సరాల కిందట నా వాయిస్ ఎలా ఉందో ఇవాళ కూడా అలాగే ఉంది భగవంతుడు నాకు ఆ సౌలభ్యం ఇచ్చాడు గొంతుకి అది ఏమి చెక్కు చెదరలేదు యాక్చువల్గా ఒక్క పాట ఒరిజినల్గానే ఉంచారట ఇప్పుడు అది వేస్తున్నా కూడా దానికి వేస్తున్నప్పుడు మధ్యలో ఎవరో పాడారనో లేకపోతే ఇంకో ట్రాక్ ఎందుకు వచ్చిందనో అనిపించలా ఒక యూనిటీ ఉంది హార్మనీ చాలా అద్భుతంగా వెరీ వెరీ వెల్ డన్ ఏమి లేదు కారణం ఏముంటుంది ఇవన్నీ వీటికి ఏవి కారణాలు ఉండవు దీనికి ఏది ఎందుకు చేయలేదు అంటే చేయాలనిపించలేదు ఎందుకంటే తమిళనాడులో కూడా మలయాళంలో కూడా 100 రోజులు పోయింది ఆ సినిమా భాషాభేదం లేకుండా ఎంటైర్ సౌత్ కర్ణాటక కానీ కేరళ కానీ తమిళనాడు కానీ తెలుగు పోయినట్టు పోయింది ఆ సినిమా ఇంకెందుకు చేయటం అంతేగా మలయాళంలో డబ్ చేసినప్పుడు మాటలు మాత్రం డబ్బింగ్ చేశారు పాటలు మాత్రం తెలుగులో తీసుకుంది మోస్ట్ ఆఫ్ ఇట్ సంస్కృతం వర్డ్సే కదా శంకరానాథ శరీర పర అని ఉంది దా వాళ్ళకి అలాగే వస్తాయి అండ్ మలయాళం భాషలో ఎక్కువ సంస్కృత పదాలు ఉంటాయి జ్యేష్ఠన్ అంటారు అనని జ్యేష్ఠుడు అన్నట్టుగా సో అందుకని అది పెద్ద అని అనిపించలే వాళ్ళకి సో ఈవెన్ అదర్వైజ్ మనకేంటంటే పాట వల్ల కథ కొంచెం నడిచినా కూడా భావం అర్థం అవటానికి ఇప్పుడు సపోజింగ్ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ అమ్మాయి తంబురు పట్టుకోగానే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పటికి ఈయనను శంకరుడు ఒక్కడే మిగిలారు దేవుడు ఇప్పుడు ఆ పాట ఉందనుకోండి అక్కడ మనకి మాట రాక వస్తే ద్విగుణీకృతం ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకోగలం లేకపోయినా కూడా చేసిన ట్యూన్ కానీ రాసిన లిరిక్లో ఉండేటువంటి ఒక బలమైన పదప్రయోగం కానీ ఆ సిచ్యుయేషన్ మనకి చెప్పేస్తుంది అది ఒరియాలో పడినా మనకు అర్థమైపోతుంది ఆ సిచ్యుయేషన్ను దానికి తగ్గ ట్యూన్ అలా ఉంటుంది శంకరానాథ శరీరపర అనేటప్పటికీ ఏదో మాట తెలియపోయినా కూడా ఇప్పుడు ఏమీ తెలుసు కాబట్టి మనం బిస్మిల్లా ఖాన్ షహనా ఎంజాయ్ చేస్తున్నాం దానికి భాష ఉందండి భాష లేదు కదా అట్లా అది బాగా పోయిందండి మలయాళంలో 100 డేస్ పోయింది ఆ రోజుల్లో ఇంకో లాంగ్వేజ్ సినిమా 2 వారాలు పోవటమే గొప్ప అట్లాంటిది 100 రోజులు పోయింది టెక్నాలజీ పెరిగింది కదా అప్పటి టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది సో ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం క్వాలిటీ ఇంప్రూవ్ అయిందా క్వాలిటీ ఆడియో పరంగా ఇట్స్ వెల్ అప్పుడే దానికి ఆ పిక్చర్కి ఏది తగునో అట్లాగే రికార్డ్ అయింది ఆ రోజుల్లో కూడా ఇప్పుడు ఆ పాటలకి పెద్ద డిటిఎస్ సౌండో లేదా స్టూడియో ఫోనిక్ సౌండో దద్దర కొట్టేట్టుగా అవన్నీ ఏం అక్కర్లేని సినిమా అది ఒక సంసార పక్షంగా వెళ్ళిన సినిమా కదా సో ఇవి బాగా రికార్డ్ చేశారు ఇప్పుడు చాలా బాగా రికార్డ్ చేశారు బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఫ్రెష్గా చేశారు మళ్ళీ
ట్రాక్ లేదు నెగటివ్ లేదు ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు మీకు మళ్ళీ రీ ఆడియో చేసి మళ్ళీ పాటలు పాడించిన తర్వాత మళ్ళీ మీ సినిమాల్ని మళ్ళీ చేయాల్సి వస్తుంది ఏ సినిమా వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు మొన్న ఈ కలిసిన వాళ్ళు వాళ్ళ లిస్టులో సాగర సంగమం ఒకటి ఉంది స్వాతిమిత్యం కూడా ఉంది ట్రయాలజీలాగా ట్రయాలజీ ఈ మూడు సినిమాలు బహుశా వీళ్ళే చేస్తారేమో కూడా వాళ్ళు అప్పుడే ఆలోచనలో పడ్డారు సాగర సంగమం ఒకటి చేద్దామని స్వాతిమిత్యం కూడా చేద్దామని చూడాలి మరి దేవకృదారు బట్ ఏమవుతుంది అది కూడా చాలా పాపులర్ సిప్పిక్కుళ్ళు ముత్తనేమో స్వాతిమిత్యం సెలంగై ఒళ్ళి అనేమో సాగర సంగమం ఆల్రెడీ పాపులర్ బాగా తమిళ్లో ఒకసారి ఆల్రెడీ వచ్చింది కాబట్టి కొంతమంది ఆ డబ్బుడ్ వర్షన్ చూశారు కాబట్టి మళ్ళీ రీమేక్ అనేది కొన్నిటికి అసలు సినిమాలు రీమేక్ చేయకూడదు నా ఉద్దేశంలో దేవదాస్ ఒకటి మాయాబజార్ ఒకటి దే ఆర్ నాట్ టు బి రీమేడ్ అంతా చూడాల్సిందే మనం ఆ ఒరిజినల్లో ఉన్నటువంటి ఆ ఏదో ఒక సోల్ ఉంటుంది ఆత్మ అది సాధారణంగా ఉండదు రీడూ చేసినప్పుడు డబ్బింగ్ ఈజ్ ఓకే సేమ్ ఆర్టిస్ట్ చూస్తున్నాం కాబట్టి అది ఓకే కానీ ఆ ఆర్టిస్టుల బదులు ఇంకోళ్ళని పెట్టి అర్జునుడికి హృతిక్ రోషన్ పెట్టి రంగారావు బదులు ఏమో అమరీష్ పూరిని పెట్టి చేయొచ్చు చేయకూడదని కాదని అంటాం కాదు కానీ బట్ ఎందుకునో మనకి బాగా మన మనసుల్లో ఏర్పడిపోతుంది కదా ఒక ఇమేజ్ అది కష్టం రామారావు గారు కృష్ణుడిగా చూసిన తర్వాత మళ్ళీ నితీష్ భరద్వాజ్ కృష్ణుడిగా పెట్టి మహాభారతం వచ్చింది చేయొచ్చు మరి ఐ డోంట్ కానీ మంచి అటెంప్ట్ కాదు అది సక్సెస్ అవ్వలేదు చాలా రీమేక్స్ అదే సినిమా రీమేక్ చేయటం రీమేక్స్ ఎందుకు కాదు ఇప్పుడు దృశ్యం తీశారు పెద్ద సక్సెస్ అన్ని భాషల్లోను మంచిది కాదు మంచిది ఎందుకంటే బాగా ఇంప్రింట్ అయిపోతుంది మన మనసుల్లో ఒక తరాని వాళ్ళకైనా ఇంప్రింట్ అయిపోతుంది భక్తపోతన చిత్తూరు నాగయ్య గారు చూసిన తర్వాత ఇంకెవరిని చూడబుద్ది కాదు కొంతమందికి అలాగే అలవకుశ కొన్ని ఉంటాయి కొన్ని అది కొంచెం కష్టం డైజెస్ట్ చేసుకోవడం అది నా ఉద్దేశం యాక్చువల్గా ఒక ఈ పర్టికులర్గా ఈ సినిమా డివైడ్ చేసి ఇది దీంట్లో మ్యూజిక్ అద్భుతమనో కథాబలం ఉందనో లేకపోతే అది ఏమీ లేదండి టోటాలిటీ మొత్తం అంతగానే చెప్తారు తప్ప దీంట్లో ఇప్పటికి కూడా ఎనలైజ్ చేసేవాళ్ళు దీనివల్ల ఈ పిక్చర్ ఇంత బాగా పోయిందని ఇప్పటివరకు చెప్పలేకపోతున్నారు ఇది మ్యూజిక్ వల్ల బాగా పోయిందా లేదు కొత్తగా లిరిక్స్ వల్ల బాగా పోయిందా లేదు కథాబలం వల్ల పోయిందా లేదు మరొకటి పోయిందా ఆర్టిస్ట్ వల్ల పోయిందా అనేది ఏమీ అలా చెప్పలేకపోతున్నారు ఐ డోంట్ నో ఈ పర్టికులర్గా ఇది ఈ సినిమా ఆవిడైతే అసలు మా ఇద్దరికి బట్టలు తీసుకొచ్చి పెట్టి భానుమతి గారు ఎవరిని పొగడరు అసలు ఏది మెచ్చుకోరు ఆవిడకి ఏది నచ్చదు అసలు అలాంటిది ఇంటికి స్వయంగా వచ్చి ఆవిడ అన్నమాట ఏంటంటే నాకు ఈ అవస్థలు ఉంటాయి మనం సుషుప్త అవస్థ నిద్రావస్థ ఇట్లాంటివి అది అది తెలుసు కానీ నేను తుర్యావస్థలో ఈ సినిమా చూశానంది ఈ తుర్యావస్థ ఏమిటో తెలియలేదు అడిగాను కొంతమంది తుర్యావస్థ అంటే ఏమిటంటే తుర్యావస్థ అంటే ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నామంటే నేను ఇక్కడ కూర్చున్నాను ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు ఈ కుర్చీ ఇక్కడ ఉంది ఈ బల్ల ఇక్కడ ఉంది కెమెరా ఇక్కడ ఉంది అని కూడా తెలియని స్థితికి కాన్షియస్గా ఉన్నా కూడా ఇవి తెలియని స్థితికి తుర్యావస్థ అంటారు మనకి అసలు అంత అది అక్కడే దృష్టి అనమాట సినిమా అలా చూశాను చాలా గొప్ప కాంప్లిమెంట్ చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఇప్పుడు ఎంజీఆర్ గారు అయితే సినిమా చూసి నా జీవితంలో నేను ఇద్దరికే నమస్కారం చేస్తాను పాదాభివందనం ఒకటి మా అమ్మకి రెండు ఈ చిత్ర దర్శకుడికి అన్నాడు ఆయన ఒక సభలో మంచి శంకరాభరణం తెలుగు అవి ఇప్పుడు మీకు ఈ చిన్న ఈ కాసేపట్లో అవన్నీ ఏమి సరిపో ఎవరు వెరీ రేర్ అదేమిటో దాని మహత్యం ఏమిటో నేను చెప్పలేను ఏ భాషలో వాళ్ళు చూసినా ఒక భాష అని కాదు మలయాళం వాళ్ళు చూసి అలా మెచ్చుకున్నారు తమిళియన్ చూసి మెచ్చుకున్నారు కన్నడ వాళ్ళు అది మాకు పెద్ద పాస్పోర్ట్ లైఫ్ లాంగ్ పాస్పోర్ట్ అది ఇంకా మాకు ఎన్నేళ్ళైనా ఇంకా రెండు మూడు తరాల వరకు ఆ పేరు చెప్పి బతకచ్చు అదే డబ్ చేయటం అంటే అసలు ప్రింట్ కూడా లేదు వాళ్ళకి దగ్గర నెగిటివ్ లేదు అలాంటిది ఎక్కడదో ప్రింట్ పట్టుకుని దాన్ని ఏదో
ప్రాసెస్ ఉంటుంది కదా అదంతా చేసి కష్టపడి చాలా అసలు ప్రింట్ కూడా చూడటానికి చాలా అందంగా ఉంది చాలా బాగా అది నేను చెప్తున్నానే అది కేవలం వాళ్ళ డివోషన్ ఇది చేసి తీరాలి మనం ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు మీరు 26 78 ఏళ్ళు వచ్చిన తర్వాత కాశీ వెళ్ళాలని ఎందుకు అనిపించింది అని అంటే ఏంటి చెప్తారు అది హాజీ వెళ్తారు ఇంకో చోటుకి వెళ్తారు ఎందుకు వెళ్తారంటే కారణం లేదు దానికి అక్కడ వెళ్ళాలి ఆ దర్శనం చేసుకోవాలి మనం వచ్చేయాలనే ఆశ అలాంటిదో వీళ్ళు అలాగా అలాంటి ఆశ పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ అదే చెప్తున్నారు పదే పదే అదే చెప్తున్నారు వాడు పొద్దున కూడా మాట్లాడి అదే చెప్తున్నారు మా అదృష్టం అది మా పేరు దాంట్లో శంకరాభరణాన్ని మేము ప్రజెంట్ చేస్తున్నాము ఇప్పుడు 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ అనేటువంటి తృప్తి మాకు చాలు డెఫినెట్గా వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు పిక్చరు సక్సెస్ చెప్పలేము ఎందుకంటే అది మన చేతుల్లో ఉండదు కదా సక్సెస్ అనేది నేను సొంత డబ్బా కొట్టుకోవటానికి ఉండలేదు నేను ఈ ఛానల్ ఉపయోగించుకోవట్లేదు అది నన్ను అడగకూడదు ఎప్పుడు రాసిన వాళ్ళని అడగాలి లేకపోతే చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు పనిచేసిన వాళ్ళని అడగాలి తప్ప మీకు ఎంత పాత్ర ఉంటుంది మీ వంటలో మీ ఆవిడ చేసే వంటలో మేము అంత ఎంత పాత్ర ఉంటుందంటే ఏం చెప్తాను నేను నాకు ఎంత పాత్ర ఉంటుందో అది నాకు దాంట్లో అన్నట్టుగా నీకు మంజు భార్గవికి సంబంధం ఉందనుకుంటారా వాళ్ళు అని అల్లురామలంగా అంటే నాకు ఆ అమ్మాయికి ఉండే సంబంధం నాకు తెలుసు ఆ పరమేశ్వరుడికి తెలుసు అని ఎట్టయితే శంకర శాస్త్రి గట్టిగా చెప్తాడో అట్లాగే నాకే సంబంధం ఉందో నాకు తెలుసు ఆ వేటూరు సుందరామూర్తి గారికి తెలుసు ఆ పరమేశ్వరుడికి తెలుసు అంతే తప్ప నేను నా దీంట్లో నా లైన్ ఒకటి ఉంది లేదా నేను ఇది బాగుంది బాగుండలేదు అని చెప్పాను చాలా కష్టపడ్డాను గడ్డాలు పెంచుకున్నాను పడిపోయాను ఒక రోజున మంచి దొరక ఇవన్నీ చెప్పడం బాగుంది యాక్చువల్గా అప్పటికప్పుడు వచ్చే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కానీ ఒక ఆర్ట్ డైరెక్టర్ని కానీ లేదా ఒక ఆర్టిస్ట్ని కానీ కరెక్ట్గా మూడ్లోకి తీసుకెళ్ళాలి అని అంటే ఒక దర్శకుడు వాళ్ళని ఎలా దానికి మూడ్లోకి తీసుకెళ్తాడు ఈ సందర్భం ఇలాంటిది ఇలాంటిది అనుభూతి కావాలి ఈ రసం ఇక్కడ పండాలి అని చెప్పటంలోనే ఒక 50% ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది సాంగ్ ఔటర్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది ఔటర్ స్ట్రక్చర్ ఇన్నర్ స్ట్రక్చర్ రావడానికి ఆయన భావ ఆయనకి ఉండేటువంటి కవిత శక్తి పటిమ తర్వాత దాని ఇది ఇది ఎన్నుకోవటంలో ఈ లైన్ బాగుంటుంది ఈ లైన్ అన్వయం కాకపోవచ్చు పల్లవితో అని చెప్పవలసిన బాధ్యత దర్శకుడుకుంటుంది అంతే తప్ప మహానుభావులు ఎవరు ఎవరి వృత్తిలో వాళ్ళు నిష్ణాతులు కేవీ మహాదేవన్ గారు ఉన్నారు ఇవాళ కేవీ మహాదేవన్ గారికి నేను అచ్చుని చెప్పాను చెప్తే పాపం ఎవరు మీ ప్రూఫ్కి లేడు ఆయన ఇక్కడ నేను చెప్పినా చెల్లిపోతుంది వాడు అది అసలు నా ఉద్దేశంలో దర్శకుడు సినిమా ఎట్లా ఉంటుందంటేనండి సక్సెస్ పంచుకోవడానికి చాలామంది ఉంటారు ఫెయిల్యూర్ పంచుకోరు ఎవరు అసలు ఎవరు పంచుకోరు మాకు తెలియదండి మమ్మల్ని ముంచేసాడు డైరెక్టర్ మేము అనుకున్నామని చెప్పడానికి రెడీగా ఉంటారు అందరూ అంతే తప్ప సక్సెస్ అయిందనుకోండి అందరూ షేర్ చేసేస్తారు నేను చాలా రిస్క్ తీసుకున్నాను ఆ సినిమా తీసేటప్పుడు చాలా ఇది పడ్డానని నిర్మాత అంటాడు రాసేటప్పుడు చాలా కష్టపడ్డాను బుక్ బోల్ని బుక్స్ రిఫర్ చేశాను అని ఆయన అంటాడు ఈయన అంటాడు అని ఇది సహజంగా ఉన్నటువంటి మానవ నైజం అని ఐ డోంట్ కాల్ ఇట్ వీక్నెస్ ఆల్సో ఇట్ ఈస్ న్యాచురల్ నేను ఎంతో కష్టపడ్డాను విశ్వనాథ్ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేల మీద కూడా కూర్చున్నాను మైక్ పట్టుకుని అని మీరు చెప్పచ్చు అంతే అలాగే ఉంటుంది ఇది కూడా సో ఏ డైరెక్టర్ మస్ట్ నో ఎవ్రీథింగ్ హాఫ్ ఎట్లీస్ట్ హాఫ్ హీ మస్ట్ బి హాఫ్ యాక్టర్ హాఫ్ రైటర్ హాఫ్ మ్యూజిక్ డైరెక్టర్ హాఫ్ ఆర్ డైరెక్టర్ అన్నీ తెలిగిపోతే ఎక్కేస్తారు మీద అంటే అంత అంత మాత్రం చేత ఇదంతా నా కంట్రిబ్యూషనే అని నేను చెప్పకూడదు నా బాధ్యత అది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు సీ రేపు పొద్దున ఏంటండి ఆ అమ్మాయి బీద పిల్ల అంటున్నారు బంగారపు గాజులు వేసుకుంది టెర్లిన్ చీర కట్టుకుంది ఇంకా బీత్తనం ఏమిటండి అని అంటే నా నేను బాధ్యతగా ఉండాలి నాకు తెలియదండి ఆ అమ్మాయి ఏం వేసుకొచ్చిందో వేసుకొచ్చిందో నేను తినదండి డ్రెస్ మార్చనంది వాడు ఆర్ డైరెక్టర్ ఏమో వాడి ఇద్దరు లాలోచి పడిపోయి వాడు కొనుక్కొచ్చాడు ఈవిడ వేసుకుంది అని అనకూడదు అంటే జరుగుతుంది సాధారణంగా ఎవరికంటే మన చేతుల్లో ఇవి లేదు ఇవాళ అప్పుడు లేదు ఆ రోజుల్లో కూడా లేదు అంతకాబట్టి ఒక ప్యాచ్ వేసుకుంటామండి నల్ల ప్యాచ్ ఇక్కడ రిక్షావాడు అంటాడు వాడు టెర్లు ప్యాంట్ వేసుకుంటాడు నల్ల కళ్ళు తోడు పెట్టుకుంటాడు కానీ అట్లా లేరా అంటే ఉన్నారు నిజానికి అట్లాగే ఉన్నారు ఇప్పుడు ఎవరిని చూసినా కూడా ఎవరైనా మనం డివైడ్ చేయలేము వీడు రిక్షావాడు వీడు పాన్వాలా వీడు కిల్లీ షాప్ పెట్టుకుంటున్నాడు అని చెప్పలేము అందరూ మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు మరి కాబట్టి అన్ని బాధ్యత తను తీసుకోవాల్సిందే మంచి యాక్టరు ఈ సినిమాలో సరిగ్గా యాక్ట్ చేయలేదు అంటే దర్శకుడిదే బాధ్యత అతను వద్దంటాడు నాకు వద్దంతా ఓవర్ యాక్టింగ్ వద్దయ్యా సాఫ్ట్గా చెయ్యి ఈ క్యారెక్టర్గా తగదని చెప్పుంటాడు బహుశా అందుకని చేసి ఉన్నాడు
లేదా ఎక్కువ చేశాడంటే ఇంకా కావాలి బాగా ఏడు నైనా ఏడు నువ్వు ఏడు అని చెప్పన్నా ఉండాలి కాబట్టి హీ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ మీరు సంగీతం గురించి మీరు లిరిక్స్ గురించి అడిగారు డైలాగ్స్ గురించి వీటన్నిటిలోనూ బాధ్యత ఉండాలి బాధ్యత వేరు ఇంటర్ఫరెన్స్ వేరు మళ్ళీ వస్తే బాగానే ఉంటాయి అట్ట అంత మరీ ఇప్పుడు యాక్చువల్గా చాలా వరకు అంటే ప్రసాద్ ల్యాబ్లోనే ఉండేవి నెగిటివ్స్ అన్నీ దగ్ధం అయిపోయినాయి అంత బూజు పట్టిపోయి ఫంగస్ వచ్చేసి చాలా మంచివన్నీ పోయినాయి కానీ ఎవరు అది నడుం కట్టాలి కదా 18 లక్షలు 20 లక్షలు అవుతుంది కరెక్ట్ చేయడానికి అలా ఏమంటారు దాన్ని అట్ట మార్చడానికి సో అవన్నీ చేసేవాడు ఉంటే బాగానే ఉంటాయి యూ కెన్ సీ ఏ ఫ్రెష్ ప్రింట్ బాగుంటుంది చూడ ఇప్పుడు ఎలా ఉందంటే మరీ మొదటి రోజుల్లో అయితే ఒక నిర్మాత ఆ నిర్మాత అయిపోయిన తర్వాత ముగ్గురు దానికి బాధ్యతగా ఉండేవారు నైజాం డిస్ట్రిబ్యూటరు రాయలసీమ డిస్ట్రిబ్యూటరు ఆంధ్ర డిస్ట్రిబ్యూటరు అని ఉండేవారు సో మనం ముగ్గురిని కనుక్కుంటే ఏ సినిమా సంగతి ఎవరు తెలిసేది ఇవాడు ఊరికోడు కొనుక్కుంటున్నాడు సినిమా అయిపోగానే ఎవరిని అడగాలో తెలియదు అసలు మనం ఎవరిని మాట్లాడాలో తెలియదు బెజవాడు ఓడి కొనుక్కున్నాడు మళ్ళీ బెజవాడలో మళ్ళీ గన్నవరం ఓడి కొనుక్కుంటున్నాడు అలా అయిపోయింది సో ది ఓనర్షిప్ ఆఫ్ ఏ ఫిలిం కూడా చాలా మారిపోయింది వాడు అందుకని ఎవరి దగ్గర ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో మళ్ళీ ఎవరైనా ఇంకొక భాష వాళ్ళు టమిలియన్స్ ఎవరో వచ్చేసి వాళ్ళు చేయాలి మా పిక్చర్స్ సాధారణంగా అన్నీ కూడా అదర్ లాంగ్వేజెస్లో బాగా పోయినాయి ఈ సెలంగై ఒలి ఈ సిప్పికుడి ముత్తు ఇవన్నీ కూడా బాగా పాపులర్ అయినాయి మరి వీళ్ళు చాలా ధైర్యం చేశారు వీళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళు అంత బాగా పోయిన సినిమాని మళ్ళీ ఇంకోసారి తీసి అది రిలీజ్ 105 థియేటర్స్ చేస్తారట పెద్ద ఎత్తున చేస్తారు అక్టోబర్ 2 వాళ్ళు అంటే వాళ్ళు ఇంత ఇస్తామనేవారు అనుకుంటా నేను కల్పించుకునేవాడిని కాదు ఇప్పుడు నాకు తెలియదు నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఆంధ్రాకి మేము ఇంత తీసుకుంటాం మీ పిక్చరు ఈ క్యాస్టింగ్ ఉంది కాబట్టి అనేవారు అనుకుంటా ఆ ప్రకారంగా వాళ్ళ డబ్బు వాళ్ళు పంపిస్తూ ఉంటాం ప్రోగ్రెస్ను బట్టి వాళ్ళు డబ్బు పంపిస్తుంటాం అలాగే సీడెట్ నుంచి ఇవ్వాల్సిన షేరు వాళ్ళు పంపిస్తూ ఉంటాం నైజాం నుంచి వచ్చిన వాళ్ళు నైజాం పంపిస్తూ ఉంటాం అలా ఉండేది అనుకుంటా మొదట్లోనే మనకి తెలిసిపోతుందండి ఇప్పుడు మేమన్నీ సంసారపక్షంగా తీసిన సినిమాలు జనతా సినిమాలు కదా మావి అందుకని నేను చెప్పలేను ఎందుకంటే అవి ఏం హై బడ్జెట్ పిక్చర్స్ కావు స్విట్జర్లాండ్లు ఇవన్నీ అకేలాలు కెమెరాలు ఇవన్నీ లేదు క్రౌడ్స్ లేవు ఏమీ లేవు అందుకని నేను ఐఎమ్ నాట్ ది రైట్ జడ్జ్ నేను చెప్పలేను చిన్న చిన్న సినిమాలు మావన్నీ కూడా ఇప్పుడు మామూలు శుభోదయం సీతామహర్షి ఇవన్నీ చిన్న చిన్నవి కదా ఇవన్నీ నేను టెక్నాలజీ మీద ఏనా డిపెండ్ కానండి నాకు లేదు నాకు పేర్లు కూడా తెలియదు అందుకని ఇందాక మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే వింటున్నాను ఈ పేర్లు ఏ ఆకళ్ళ అని ఆకళ్ళ క్రేము క్రేను ఏదో ఇంకో క్రేను ఆ క్రేను ఈ క్రేను ఈ పేర్లు అవి ఇవి అస్సలు మాకు తెలియదు మాకు నాకు దాని మీద అసలు ఆశ లేదు మామూలు చెప్పేటప్పుడే కథ ఇప్పుడు అలా చెబుతున్నారని విన్నా కూడా ఫస్ట్ షాటే సార్ 100 ఫీట్ హై కెమెరా అక్కడ ఉంటుంది సార్ అక్కడి నుంచి హీరో వెళ్తూ ఉంటాడు నడుస్తూ ఉంటాడు కుక్క అడ్డం వస్తుంది ఇట్లా చెప్తుంటే మాకు కథ అలా చెప్పడం అలవాట్లేదు అందుకని ఎప్పుడైతే మంది సబ్జెక్ట్ని బట్టి కూడా మౌంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను ఐ వెరీ వెల్ లైక్ ఇట్ అలా మౌంట్ అవుతున్నాయి కాబట్టి సినిమాలు బాగపోతున్నాయి బిగినింగ్ మామూలుగా ఉంటే ఏముంది రోజువారీగా పోతే ఏమి లేదు ఇప్పుడు మీరే నన్ను ఇదే ఇంటర్వ్యూ హెలికాప్టర్ మీద తీసారనుకోండి వెళ్తుంటాం మనం దాని వాల్యూ వేరు ఇప్పుడు మన బ్యాక్ క్యాడ్లో మీరు తీస్తే ఏముంది ఏమి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అట్లాగే సినిమా కూడా నాకు అట్లా ఎప్పుడు అనిపించదు అండి నాకు ఏది లేదు మావన్నీ మా ఒక హ్యూమన్ రిలేషన్షిప్ ఒక మనిషికి మధ్య ఉండేటువంటి బంధాలు అనుబంధాలు వాళ్ళ రియాక్షన్స్ అది వీడు ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు దీనికి ఎలా ఫీల్ అవుతున్నాడు దీనికి ఎలా కళ్ళు చెమ్మగిలినాయి దీనికి ఎలా ఆర్ద్రత ఉంది ఇలాంటప్పుడు ఎక్కడెక్కడికో పెట్టడానికి కెమెరాలు అవి పెట్టే అవసరాలు ఉండవు వీ హావ్ టు డిపెండ్ ఆన్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మూమెంట్స్ మంచిదే టెక్నిక్ బాగా పెరిగిపోయింది ఇవాళ అన్నీ బాగున్నాయి డెఫినేషన్ బాగుంటుంది
రెజల్యూషన్స్ బాగుంటున్నాయి మంచి ఇమేజెస్ కానీ ఇవన్నీ మనం ఇలా మాట్లాడుతున్నాం వీళ్ళందరికీ కూడా చెప్తున్నాను యంగ్స్టర్స్కి మనం ఎప్పుడూ మనకి దీని పేరేమిటి 70 ఏళ్ళు దాదాపు 70 ఏళ్ళ కిందట వచ్చిన భక్తపోతన వచ్చింది నిన్న చిత్తూరు నాగయ్య గారు అప్పుడు ఏం టెక్నిక్ ఉందండి అప్పుడు ఎంత అద్భుతంగా ఉందో ఒక లైటింగ్ కానీ లేకపోతే ఒక కెమెరా మూమెంట్ కానీ ఆశ్చర్యపోతాం మనం ఇట్ ఈస్ సర్ప్రైజ్ అంత బాగుంటుంది సో అవన్నీ బట్ ఎంత చక్కటి కథ ఏంది పంథా అంటూ ఏమీ లేదు నేను పంథాని పెట్టుకోలేదు నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వెళ్తాను కాబట్టి అంతే తప్ప అదొక పంథాని కదా బేసికలీ ఆమె వెజిటేరియన్ నేను వెజిటేరియన్ ఫుడ్డే తింటాను నేను ఎప్పుడూ వెళ్ళి నాకే తినలేదు అట్లాగే ఎవరి పద్ధతి వాళ్ళది వాళ్ళకి వెళ్తుంటాను తప్పిస్తే వీళ్ళకి వాళ్ళు పోటీ కాదు వీళ్ళకి వాళ్ళు పోటీ కాదు వీళ్ళు పోటీలు ఏమి కావు ఇవన్నీ అయితే నేను ఇప్పుడు అటైతే మాది ఇప్పుడు స్వయం కృషి కమర్షియల్ సబ్జెక్టు స్వయం కృషి దాంట్లో ఫైట్లు ఉంది దాంట్లో విలన్ ఉన్నాడు చరణ్ రాజు క్యారెక్టర్ ఉంది 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 అవన్నీ ఉన్నాయి సో అట్లానే నేనేం పెట్టుకోలేదు బట్ శంకరాభరణం తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఓన్లీ మ్యూజికల్స్ అలా వెళ్ళిపోదాం అనుకున్నాను అలాగే వెళ్ళిపోయాను అంతే తప్ప ఒక కంకణం కట్టుకుని నేను ఇవే చేస్తాను ఇప్పుడు నాకు అన్నీ నచ్చుతాయండి అన్ని సినిమా అంటే ఇక్కడే చూస్తాం మేము మన దీంట్లో చూస్తాం టీవీలో బయటకు వెళ్ళి చూడటం పడదు అంతగా అన్నీ బాగుంటాయి ఏది ఎంటర్టైన్ చేస్తే అదే హాయ్ అండి శుభ్రంగా 2.5 అవర్స్ ఇప్పుడు జంజాల సినిమా ఉంది కాసేపు మనసు బాగపోతే వెళ్తాం చూస్తాం హాయిగా ఉంటుంది నిద్రపోతాం దాంట్లో తప్పే ఉందండి దానికి ఇదే చెయ్యాలి ఇదే ఉండాలని ఎక్కడా లేదు కదా ఇప్పుడు మనకేదో మనం రోజు గారెలు తింటామని పిజ్జా తినేవాడిని పట్టుకుని వాడు ఏదో వాడు తప్పు చేస్తున్నాడు వెస్ట్రన్ ఫుడ్కి అలవాటు పడ్డాడని కామెంట్ చేయటం అనేది న్యాయం కాదు మంచిది కూడా కాదు సో ఇట్ ఈస్ హాయిగా ఉంటుంది కామెడీ ఎంత ఉంటే అది హాస్యరసం చాలా ఎసెన్షియల్ జీవితంలో అందుకనే కొంతమంది అంటారు చూడండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు అతనికి అని అంటారు అప్పుడు కూడా మేము కూడా ఒకప్పుడు క్యారెక్టర్ అంటే దానికి కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే బెటర్ అని అసలు హ్యూమర్ కంటే కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది బెటర్ వర్డ్ అసలు అది ఉండాలి కొంచెం బాగుంటాయి అందుకని నేను కూడా బ్రహ్మానంద సినిమా బ్రహ్మానంద వస్తే కాసేపు మేము నవ్వుకుంటాం మేమేం మడిగట్టు కూర్చోలేదు ఇక్కడ అనుకుంటారు కానీ కొంతమంది ఏదైనా తప్పదు సెలవు